ఇక ఇందులో ఇంకొక అంశం ఏంటంటే ప్రకాష్ రాజు అనుకోకుండా అనవసరంగా సందర్భం లేకుండా ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని దీని గురించి ట్వీట్ చేయటం ఆయన ట్యాగ్ చేయటం తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడటం ఈరోజు కూడా మరలా దానిపైన ఆయన ఇంకొక కామెంట్ కూడా చేశాడు ఏమని కామెంట్ చేశాడు ఆయన ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అని అంటే ఆయన ఉద్దేశం ఇక ఈ గొడవను ఆపండి ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అంశాన్ని చూడండి అని కూడా ఆయన పరోక్షంగా ఆ అర్థం వచ్చేట్లుగా మాట్లాడారు ఇదేంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారిని ఆయన కావాలని దీంట్లో రెచ్చగొట్టేదానికో లేకపోతే దీని మీద ఒక భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశారు సరే ఆ ప్రయత్నంలో ఎక్కువ మంది వ్యతిరేకిస్తారు కొంతమంది స్వాగతిస్తారు ఇప్పుడు కూడా ఒపీనియన్స్ అనేటువంటివి రెండు వైపులా ఉంటాయి సరే ఆ ఒపీనియన్స్లో ఆయన ఒపీనియన్ ఆయన దయ ఉండొచ్చు బట్ ఎవరైతే ఇది మామూలుగా వెళ్ళేది ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ కదిలిచ్చాడో ప్రకాష్ రాజ్ మాట్లాడాడో అప్పుడు ఎక్కువగా ఎవరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సమర్థించడం మొదలుపెట్టారు హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడితే ఈయనకెందుకట ఈయనకెందుకు లేనిపోని ఈ విషయంలో కదిలించుకోవటం మరి మిగిలినటువంటి వాళ్ళని కూడా అంటాడా మిగిలినటువంటి వాళ్ళు అనడు కదా ఎందుకు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పని ఆయన మాట్లాడినటువంటి అంశంతో పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్ పెరిగింది తప్ప ఆయనకి ఎవరైతే మద్దతు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది తప్ప తగ్గలేదు అనేటువంటి దాన్ని గమనించుకోవాలి సరే ఏదైనా కానీ 30 షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను అన్నారు కదండి కలవలేదండి ఏముంది లేదు మాట్లాడవచ్చు తప్పులేదు మాట్లాడవచ్చు దాని గురించి చెప్పవచ్చు దాని గురించి ఇబ్బంది ఏం లేదు ఎక్కడున్నారు ఎవరున్నారు మోహన్ ఉన్నారు సార్ మోహన్